नमस्ते वेलकम टू वीफे न्यूज अपडेट्स विद देम। विशाख जिला अरकवेली मंडल परिधि अर्हुलकु आरडीओ लक्ष्मी शिवज्योति एमएलए चेट्टी पाल्गोन्नटुवंटि आध्वर्यंलो मोदटि विडतगा 390 एकराल पोडु पट्टाने अंदजेशारु। इदे तरुणंलो जिला कलेक्टर ऐटीडीएपीओ आदेशाल मेरकु अर्हत कलिगिनटुवंटि रैतुलकु पट्टाल पंपणी कार्यक्रमं निरंतरं प्रक्रियगा कोनसागिस्तामनि एमआरओ श्याम प्रसाद अन्नारु। ई कार्यक्रमंलो रैतुलु रेवेन्यू सिब्बंदि तैतल्लो पाल्गोन्नारु। మన అరకు వ్యాలీ మండల ప్రాంతంలో గౌరవ ముఖ్యమంత్రి వారిలు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల ప్రకారము స్థానిక శాసనసభ్యులు వారి యొక్క ఆధ్వర్యంలో ఈరోజు మేము పట్టాలు ఇవ్వకుండా ఇది నిరంతర ప్రక్రియ కింద చేపట్టి మిగిలిన వాళ్ళందరికీ కూడా 4వ విడత డిఎల్ఎస్సిలో పట్టాలు చేపట్టడానికి తగు ఆదేశాలు జారీ చేసి ఉన్నారు సార్ పిఓఐటిడిఏ వారు। వారి ఆదేశాల ప్రకారము జిల్లా కలెక్టర్ వారి ఆదేశాల ప్రకారము అధికారిక రిపోర్ట్లకు మీ అందరూ కూడా నాకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను। పండుగ లాంటి రోజు ఇది ఇది ఆంధ్ర ఊటి అంటారు అరకుని। ఇక్కడికి చాలా మంది విహారయాత్రకు వస్తారు। మీకైతే రోజు కూడా విహారయాత్ర ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ కూడా నిజంగా ఈ ఇలాంటి మంచి ప్రదేశంలో వర్క్ చేసినందుకు చాలా హ్యాపీగా ఉంది మాకు। అయితే ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది। అయితే ఇక 50,000 మంది దగ్గర దగ్గర 48,000 కుటుంబాలు ఇంకా కూడా 50,000 వరకు వెళ్ళే అవకాశం ఎకరాల భూమికి ఇక్కడ మనం పట్టాలు అందించడం జరుగుతుంది అనేది నిజంగా నా భూతో నా భవిష్యత్ అంటారు। ప్రియమైన ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు, గిరిజన పేద ప్రజలకు గిరిజన రైతులకు మీరు ఉన్నారన్న ఒక భరోసా కల్పిస్తూ ఈరోజు పేద గిరిజనులకి 26,100 పాదయాత్ర చేసిన మాటకి కట్టుబడి ఈరోజు మా గిరిజన ప్రాంతాన్ని రైతుల ఆదుకతో పాటు గిరిజన ప్రాంతాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తున్న ఘనత దేవత ముఖ్యమంత్రి గారికి దక్కుతుందని తెలుసు। సుమారుగా 102 కోట్లతో అరకు ఓన్లీ మండల గిరిజన ప్రాంతాన్ని అన్ని విధాలుగా ఆదుకొని గిరిజనులకు నిరుపేదల్ని ఆర్థికంగా అభివృద్ధి చేస్తూ వారికి ఇష్టమైన పంటలు పండించడం గురించి ఈరోజు అరవర్ పట్టాలు సుమారు అరకువేలి టౌన్షిప్లో అరకువేలి మండలంలో 3,660 పట్టాలు 3,890 ఎకరాలు అదేవిధంగా గతంలో కాకుండా కొత్తగా ఇప్పుడు ఈరోజు ఇచ్చిన 66 పట్టాలు కూడాను రైతులందరికీ రైతు భరోసా తాలూకు అమౌంట్ ఇవ్వాలి। నల్గొండ జిల్లా పోలీసులు మిస్సింగ్ కేసులపై ప్రత్యేక దృష్టి సారించారు। తప్పుపోయిన బాలికలు మహిళలు మతిస్థిమత లేని వ్యక్తుల కేసులను ఛేదించడమే లక్ష్యంగా హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసిందని డీఎస్పీ రంగనాథ్ అన్నారు। డీజీపీ ఆదేశాల మేరకు ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేశామని తెలియజేశారు। ఈ సందర్భంగా మిస్సింగ్ కేసులకు సంబంధించినటువంటి కుటుంబ సభ్యులతో బంధువులతో సమీక్ష సమావేశాన్ని ఏర్పాటు చేశారు। మీ ఊర్లో ఎవరు అనుకుంటున్న గాలివాటలు కూడా మీరు మాకు చెప్పినట్టు చరిత్ర ఈ కేసు పర్యటన అడ్రస్ చేసి తీసేయాలి కేసు దాంట్లో రిమైన్ హిస్టరీ ఆఫ్ పోలీసింగ్ మీరు పర్యటన ఆడటంలో మనిషి మాయమయ్యాడు నువ్వు అక్కడెక్కడో సపోజ్ సమయం నువ్వు వేసి పెద్దది సాక్ష్యం లేకుండా చెప్పాలి ఎక్కడ చెప్తావు అని అంటారు ఇవన్నీ అవసరం లేదు గాలి మాటలు ఉన్నాయి కూడా మీరు చెప్పండి మనం చెక్ చేద్దాం సో చెక్ చేద్దాం మీరు అంటే ఓపెన్గా ఉండడానికి మీరు చెప్పేదంటే ఓపెన్గా మాట్లాడండి ఓపెన్గా ఉంటే ఎన్నో పిల్లలు ఏమో తెలవచ్చు సమాజంగా ఎట్లా తెలవచ్చు అన్నమాట అందుకోసం మనం అనుమానంగా చేసి చేస్తాం ఓకే సో ఇది కొన్ని కేసెస్కి మర్చిపోయి పెడదాం జస్ట్ ఫర్ శాంపుల్ సో మీ నుంచి తీసుకుంటాం మన స్పెషల్ టీమ్ చేస్తున్నప్పుడు ఆ లోకల్ ఆఫీసర్స్ కూడా దాంట్లో ఇన్వాల్వ్ చేసుకునేటటువంటి కూడా జరుగుతుంది అన్నమాట సో ఇప్పుడు ఇట్స్ నాట్ దట్ అంతా కూడా ఎనీబడి యూ హ్యావ్ టు హ్యాండ్ ఓవర్ ద కేసెస్ టు స్పెషల్ టీమ్స్ It's not just passing on the burden to special team. Local police invariably has to bear the responsibility, has to take the responsibility. They have to own it. Memory cycle ledu, ikkada yam ivan undani dagara kadu. A separate category ki kada cheyali. Endukante it requires lot of publicity la ikkada unnara ani kada cheyali. Danko differently. So mana cases ni differentiate cheyali. Mati simple lane vallu oka category lo vente. మహబూబ్నగర్ జిల్లా కోయిలకొండ మండలంలో జనరల్ బాడీ సమావేశం జరిగింది। సోరారంలో వరి కొనుగోలు కేంద్రం ప్రారంభించాలని అధికారులను సర్పంచ్ కర్ణాకర్ రెడ్డి ప్రశ్నించారు। ఈ కార్యక్రమంలో ఎంపీపీ శశికళ భీమరెడ్డి జడ్పీటీసీ విజయభాస్కర్ రెడ్డి రైత సమన్వయ సమితి మల్లయ్య యాదవ్ వైస్ ఎంపీపీ కృష్ణయ్య మండల సర్పంచులు ఎంపీటీసీలు మండల అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు। ఇంకోటి సార్ ఇంకోటి కూడా చెప్తున్నా ఈవెన్ యూరియా కూడా నేను ఇదే పిఎస్ఐ చైర్మన్ గారు ఇప్పుడు లేరు
వంద సార్లు ఫోన్ చేస్తే వంద సంచులు ఇచ్చారు మా గ్రామానికి, వేరే గ్రామాలకు డైరెక్ట్ లారీలు పంపించారు. అంటే మేము ఎందుకు మా ఈ రోజు మీరు ప్రభుత్వాన్ని మా ప్రభుత్వాన్ని మీరు ఏమంటున్నారు, చెడ్డ పేరు తీసుకొస్తున్నారు రైతులలా. మీరు ఈ రోజు నేను చెప్తున్నా మీకు కరెక్ట్ సమాధానం ఇవ్వకపోతే నేను కింద కూర్చుంటా నిరసన చెప్తా. నీవెందుకు మీరు ఎందుకు నాకు మా ఊర్లో వరి కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేస్తారు? మీరు వేరే ఊర్లు ఇప్పుడు కొనాకున్న గ్రామాలు ఏర్పాటు చేసారు, అందుబాటులో లేని గ్రామాలు ఏర్పాటు చేసారు. ఒక క్లాస్ అడిగితే కూడా ఆయన ఏం చెప్తున్నా అంటే అక్కడ ప్లేస్ లేదంట, పందులు వస్తున్నాయంట, కొనరంట. మేము ప్లేస్ ఉంది, మాతో డాక్టర్ బిల్డింగ్ లో ఈరోజు 1000 బస్తాలు వేసుకున్న ప్లేస్ ఉంది, స్కూల్లో ఒక 10,000 బస్తాలు వేసుకున్న ప్లేస్ ఉంది, గేట్ ఉంది, గౌరవాత ఎమ్మెల్యే గారు ఇచ్చిన కాంపౌండ్ వాళ్ళు నిర్మించిన అక్కడ గేట్ ఫెసిలిటీ కూడా ఉంది. వాళ్ళు ఏం చేస్తున్నారంటే సెంట్రల్ సూర్యాన బట్లాబాద్ ఇచ్చినప్పుడు చేయకూడదని లేదు, మీ దగ్గర ఎక్కువ ఉన్నప్పుడు లేకుండా తక్కువ ఉన్నా కూడా సెంటర్ ఓపెన్ చేయాలనుకుంటే ఓపెన్ చేయాలి. వాళ్ళు అన్యాయం అనాలని లేదు. ఐకేపీ సీసీతో మాట్లాడి నేను మాట్లాడతా అట్లా చేయడానికి లేదన్నాడు. మీ ప్రశాంత్ గారిని ఏఈఓ గారిని పిలిపించినా ఆయన చేయడానికి వెళ్ళలేదంటున్నాడు. ఆదిలాబాద్ జిల్లా బోధ్ పోలీస్ స్టేషన్ను జిల్లా ఎస్పీ విష్ణు వారియర్ తనిఖీ చేశారు. స్టేషన్ ఆవరణలో మొక్కలు నాటినటువంటి ఆయన రికార్డ్స్ ను పరిశీలించారు. అనంతరం పోలీస్ స్టేషన్ నిర్వహణ తీరు, నేరాల నమోదును అడిగి తెలుసుకున్నారు. వారి వెంట డీఎస్పీ వెంకటేశ్వర్లు, సీఎన్ఐలు, ఎస్ఐ రాజు, సిబ్బంది ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఉందా, అడ్మినిస్ట్రేషన్ ప్రాపర్గా జరుగుతుందా, తర్వాత మెన్ వెల్ఫేర్ బాగానే ఉందా, ఇన్స్పెక్షన్ గంగరాజు తీసుకో గంగరాజు. రైతులు పండించినటువంటి సన్నరకం వరి ధాన్యానికి గిట్టుబాటు ధర కల్పించడంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని మండల పరిషత్ ఉపాధ్యక్షులు సుధాకర్ గౌడ్ అన్నారు. మెదక్ జిల్లా వెల్దుర్తి మండల పరిషత్ కార్యాలయంలో మండల సర్వసభ్య సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ప్రభుత్వ పనితీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతు ఆశలపై సీఎం కత్తిమీద సామలా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. ఎంపీపీ స్వరూప నరేందర్ రెడ్డి అధ్యక్షత వహించినటువంటి ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ రమేష్ గౌడ్, ఉపాధ్యక్షుడు సుధాకర్ గౌడ్, ఎంపీడీఓ జగదీష్ ప్రాచారి, ఎంపీఓ తిరుపతి రెడ్డి, సర్పంచులు, ఎంపీటీసీలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇప్పుడు మేము ఇంకోటి ఏమైందంటే ఇప్పుడు సన్నరకం బిడ్డలకు అన్నా కదా సెంటర్లకు 50% వస్తున్నాయని అన్న స్టార్టింగ్ లో, ఇప్పుడు 50% ఎక్కడ రాలేదు, 20,000 క్వింటాల్ వస్తే 5,000 క్వింటాల్ వచ్చింది, చాలా ఊళ్ళ అంటే మన లెక్కలు తప్ప లేకపోతే ఏమైంది ఏమైంది మంచి రవేట్ ఉంటుంది సార్. ఓకే మన ఊరిని మన గ్రామాన్ని మంచి చేసుకుందామని ప్రేమతో ముఖ్యమంత్రి గారు అప్పుడు పెట్టమని చెప్పి మీరు అందరు కూడా వస్తే చెప్తున్నారు. ఇప్పుడు అందరు కూడా చాలా మంది కూడా 60% వరకు అవే పెట్టారు. దీనిపాటి కూడా నేను కూడా ఒక 4 ఎకరాలు వరేసిన మేడం, ఎకరాకు ఒక 15-20 సందల కంటే ఎక్కువ లేదు. మాకు పరిస్థితి ఘోరం, అవిటికి లేని రోగాలు, మొత్తం మెడిసిన్స్ ఎక్కువ, ప్రతి ఒక్క డబ్బులు ఎక్కువ. ఇప్పుడు రైతులు అయితే నష్టపోయారు మేడం మొత్తం. మరి ఆ ఒడ్లు ఎట్లా పరిస్థితి? 1880 కొంతమంది అవసరాలకు 15-16 వందల కంటే కూడా అమ్ముతుంది మేడం. మరి ట్రాక్టర్ డ్రైవర్లపై వేధింపులు అరికట్టాలని కర్నూలు జిల్లా ఆస్పరి మండలంలో ట్రాక్టర్ డ్రైవర్ ఓనర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో రాస్తారోకం నిర్వహించారు. ఇసుకకు సంబంధించినటువంటి పర్మిట్లు స్థానిక గ్రామ సచివాలయంలో ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ విషయంపై మంత్రి గొమ్మనూరు జయరాం స్పందించి చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో మహానంది, రంగనాయకులు, భీమన్న, రంగస్వామి, శ్రీరాములు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
ఎండి ఆఫీస్ కార్యాలయం ముందు డాక్టర్స్ అండ్ డ్రైవర్స్ ఓనర్స్ అండ్ యూనియన్ ఆధ్వర్యంలో ఈరోజు ధర్నా చేయడం జరుగుతుంది. ఈ ధర్నా ముఖ్య ఉద్దేశం ఏమంటే గత సంవత్సరం నుంచి ట్రాక్టర్ డ్రైవర్స్ పైన కానీ ట్రాక్టర్ కార్మికుల పైన కానీ చాలా రకాలుగా వేధింపులు గురవుతున్నారు. ముఖ్యంగా నిన్ననే 3 రోజుల కిందట ఆస్పరి మహేష్ అనే ట్రాక్టర్ ఓనర్ పైన ఆయన నల్లమట్టి సొంత పొలం నుంచి ఇంటికి తీసుకొస్తున్న అది ఎర్ర ఇసుక అధికారులు వ్యవహరిస్తున్నారు. కాబట్టి మేము చేసేది గవర్నమెంట్కి వ్యతిరేకం కాదు, గవర్నమెంట్ పాలసీకి వ్యతిరేకంగా కాదు. మా ట్రాక్టర్ కార్మికులను కడుపులు కొట్టద్దని మేము ఈరోజు ఈ కార్యక్రమం చేస్తున్నాము. ఈ విషయం పైన మా క్యాబినెట్ మినిస్టర్ అయినటువంటి మా కార్మిక శాఖ మంత్రి జయరామన్ దృష్టిగా ఈ విషయాన్ని తీసుకోవాలని అనుకుంటాము. అదేవిధంగా ఇసుకని కూడా మా ట్రాక్టర్ వాళ్ళు తీసుకొని రావాలంటే పర్మనెంట్ యాటకల్లో పర్మిట్ తీసుకోవాలా? యాటకల్లో పర్మిట్ తీసుకున్న తర్వాత తంగడదానికి పోయి ఆడ సీల్ వేసుకుని వచ్చే లోపల ఇక్కడ ఇసుక టైం అయిపోతే ఇసుక ట్రాక్టర్ మధ్యలో వస్తుంటే అధికారులు పట్టుకొని దాన్ని సీజ్ చేసే సందర్భాలు ఉన్నాయి. కాబట్టి అట్లాంటి కాకుండా అట్లా హాస్పిటల్ సచివాలయంలోనే మాకు పర్మిట్ ఇచ్చే విధంగా ఏర్పాటు చేయాలని మేము కోరుతున్నాం. ఇవన్నీ ఉద్దేశాలతో ఇవన్నీ మా డిమాండ్తో ఈరోజు ఎండి కార్యాలయం. ప్రకాశం జిల్లా పుల్లలచెరువు గ్రామ పంచాయతీలో నీటి సమస్య వలన ఎస్సీ పాలెం వారు అనేక ఇబ్బందులు పడుతున్నారు. ఈ మేరకు మండల కన్వీనర్ ఉడుమల శ్రీనివాసరెడ్డి దృష్టికి తీసుకువెళ్లగా సానుకూలంగా స్పందించినటువంటి ఆయన నీటి సమస్య పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ఇచ్చిన హామీ ప్రకారం బోరుకు డ్రిల్లింగ్ వేయడానికి శ్రీకారం చుట్టారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు, సంఘం పాస్టర్ ఆనందరావు, సంఘం సభ్యులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. రంగారెడ్డి జిల్లా యాచారం మండల కేంద్రంలో జాతీయ సార్వత్రిక సమ్మెను ఈ నెల 24న జయప్రదం చేయాలని జిల్లా అధ్యక్షుడు భాస్కర్ ఆధ్వర్యంలో ప్రచార జీపుయాత్ర నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సిపిఎం జిల్లా కార్యదర్శి రామచందర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో సిఏటియు జిల్లా ఉపాధ్యక్షుడు జగదీష్, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సహాయ కార్యదర్శి అంజయ్య తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. దీంట్లో భాగంగా కార్మిక వర్గాన్ని అంతా కూడా భాగస్వామ్యం రావాలని వినతి చేసుకుంటూ ఈ జీపుయాత్ర కార్యక్రమాన్ని నిర్వర్తిస్తున్నాం. ఈ రోజు ఇప్పుడు యాచారానికి ఇక్కడ చేరుకున్నాం. మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తాను చేస్తున్నటువంటి పనులన్నింటినీ కూడా ఎంతటి నెట్టేసేసి పూర్తిగా కార్మిక వ్యతిరేకమైనటువంటి కార్యక్రమాలు చేపడుతున్నారు. నల్లధనం తీసుకొచ్చి ఈ దేశాన్ని ఉద్ధరిస్తామన్నటువంటి మోడీ ఇక్కడ ఉన్నటువంటి కార్పొరేట్ శక్తుల యొక్క నల్లధనాన్ని తెల్లధనంగా మార్చడం కోసం నోట్లు రద్దు చేశాడు. కానీ సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తారన్నట్టు చెప్పి కనీసం ఉన్న ఉద్యోగాలన్నీ పోగొట్టేటువంటి పరిస్థితి ఉంది. అదే రకంగా రైతాంగాన్ని దివాలా చేయడం కోసం ఆర్డినెన్సులు తీసుకురావడం జరిగింది, కనీస వేతనం అమలు జరగడం లేదు. అదే రకంగా ఈ మహిళలు సమాన వేతనానికి సమాన పనికి సమాన వేతనం పొందేటువంటి పరిస్థితి కూడా లేనటువంటి పరిస్థితి ఉంది. దాంతోపాటు కార్మికుల యొక్క స్థితిగతులు రోజు రోజుకు దిగజార్చేటువంటి కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఈరోజు కరోనా వచ్చిన తర్వాత ప్రజలందరూ అల్లాడుతుంటే ఆ కరోనాను అడ్డం పెట్టుకొని కార్పొరేట్ శక్తుల యొక్క ప్రయోజనం నెరవేర్చడం కోసం మోడీ ఈరోజు పనిచేస్తున్నారు. ఈరోజు ఒక 10 దినాన్ని 8 గంటల నుంచి తిరిగి 12 దినాలకు చేస్తామన్నటువంటి ప్రతిపాదనను మోడీ ప్రభుత్వం తీసుకొస్తుంది. అసలు మోడీ ప్రభుత్వం ఈ దేశ ప్రజల కోసం ఉందా? ఈ దేశాన్ని మోడీ ప్రభుత్వం వేస్తుందా? ఈ దేశంలో ఉన్నటువంటి కార్పొరేట్ కంపెనీలు ఈ దేశాన్ని వేస్తున్నాయి అనేటువంటి విషయాన్ని మనం గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వం
కార్పొరేట్ ప్రయోజనాల కోసం కార్మిక వర్గాన్ని బలిపెట్టడం కోసం ప్రయత్నం చేస్తే ఈ దేశ కార్మిక వర్గం రిటాలియేట్ తీసుకునే తీరుతుందని చెప్పేసి కూడా సందర్భంగా హెచ్చరిస్తున్నా. అఖిల భారత తెలుగు ప్రాచీన జానపద వృత్తి కళాకారుల సంఘం ఆధ్వర్యంలో కృష్ణా జిల్లా కోడూరు మండలంలో భజన పోటీలు వైభవపేతంగా జరిగాయి. గ్రామానికి చెందినటువంటి ప్రముఖ హిందూ సంఘ నాయకులు పోతబోయిన వెంకట సుబ్రహ్మణ్యం ఆధ్వర్యంలో ఈ భజన పోటీలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర జానపద సత్తా కళాకారుల సంఘం అధ్యక్షుడు పులిమామిడి యాదగిరి, జిల్లా జానపద వృత్తి కళాకారుల సంఘం అధ్యక్షుడు రాంపల్లి శ్రీనివాసరావు, ప్రముఖ అడ్వకేట్ శివశంకర్ వరప్రసాద్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇప్పటివరకున్న అప్డేట్స్ మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి బిఫై న్యూస్.